60 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే గొప్ప వ్యక్తి. ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారి రాజకీయాల్లో విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన గొప్ప వ్యక్తి కొణిజేటి రోషయ్య గారు. ఈరోజు ఆయన దూరమయ్యారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. ఇటు సినీ రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ శోకసంద్రంలో మునిగిపోతున్నారు. ఆయన సేవలను, ఆయన రాజకీయ ప్రస్థానంలో నిర్వహించినటువంటి బాధ్యతల గురించి, ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లాలోని బాలాజీనగర్లో ఉన్నాం. ఇది కొణిజేటి రోషయ్య గారి కుమార్తె, ఏకైక కుమార్తె రమాదేవి గారి గృహం. పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ గారు రోషయ్య గారి అల్లుడు. ప్రస్తుతం అయితే మనం ఆ ఇంటి దగ్గర ఉన్నాం. ఈ వార్త తెలియగానే ఉదయమే కుటుంబం అంతా కూడా తెలంగాణ జిల్లాలోని అమీర్పేటకి పయనమైంది. కడసారి ఆయనకి నివాళులు అర్పించడానికి కన్నీటి పర్యంతమవుతూ ఇక్కడి నుంచి అయితే వీరు బయలుదేరడం జరిగింది. కొణిజేటి రోషయ్య గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎన్నో పదవులు, ఒకటి కాదు రెండు కాదు, ఒకే పార్టీలో సుదీర్ఘమైన పదవులు చేపట్టి సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజకీయవేత్తగా ఎదిగినటువంటి మహామనిషి ఆయన. గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో 1933లో రోషయ్య గారు జన్మించారు. 2021 డిసెంబర్ 4వ తేదీన ఆయన కన్ను మూయటం జరిగింది. గుండె నొప్పి రావడంతో ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండగానే మార్గ మధ్యంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులైతే తెలిపారు. 88 సంవత్సరాల వయసులో ఆయన దూరం అవటం ఇప్పటికీ చాలామందిని కలిసి వేస్తోంది. ఆయన దూరం అయ్యారనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయంగా, సామాజికంగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి వీడ్కోలైతే పలుకుతున్నారు ఆయనకి. మొత్తం ఆయన రాజకీయ ప్రస్థానంలో సాధించినటువంటి అంశాలు చూస్తే, 18 సార్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్నారు. రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసి ఒక బడ్జెట్ని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా దాన్ని తీర్చిదిద్దటంలో ఘనపాటిగా కూడా చాలామంది రాజకీయ ప్రముఖులైతే కొనియాడుతున్నారు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవటంలో కానీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన స్పీచ్ ఎంత అట్రాక్షన్గా ఉండేదంటే, హడలెత్తించేవారు, చాలా అనుభవంతో మాట్లాడేవారు అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మనం రోషయ్య గారి కుమార్తె ఇంటి దగ్గర ఉన్నాం. ఆయన స్టడీస్ గురించి కూడా మనం ఒక్కసారి చూద్దాం. గుంటూరు హిందూ కాలేజ్లో కామర్స్ అయితే ఆయన చదివారు. ఫస్ట్ టైం ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారి మర్రి చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో రోడ్లు, రహదారుల శాఖ, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో పలు కీలకమైన శాఖలు కూడా నిర్వర్తించారు రోషయ్య గారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనను. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండానే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన గొప్ప వ్యక్తి ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న రోషయ్య గారు 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 24 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది రోషయ్య గారే. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే కొణిజేటి రోషయ్య గారు తమిళనాడు గవర్నర్గా కూడా సేవలందించారు. 1933 జూలై 4న ఆదిమ్మ సుబ్బయ్య దంపతులకు జన్మించినటువంటి రోషయ్య గారు 60 ఏళ్ల పాటు తన రాజకీయ ప్రస్థానాన్ని అయితే కొనసాగించారు. అజాత శత్రువుగా, మచ్చలేని వ్యక్తిగా ప్రతి ఒక్కరికి, అంటే రాజకీయాల్లోనికి రావాలనుకునేటటువంటి భావి తరాల వారికి ఆయన ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఆయన రిసీవింగ్ కూడా చాలా ఆప్యాయంగా ఉంటుంది అని అంటుంటారు. ముఖ్యంగా మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఆయన ఏ హోదాలో విశాఖపట్నానికి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినా ఖచ్చితంగా విశాఖలో ఉన్నటువంటి ఆయన కుమార్తె గారాల పట్టైన రమాదేవి గారి ఇంటికైతే ఖచ్చితంగా వచ్చేవారు. రోషయ్య గారికి 4 సంతానం, 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. 2 అబ్బాయిల తర్వాత రమాదేవి గారు
మూడవ సంతానంగా ఉన్నారు. పైడా విద్యా సంస్థల అధినేత కృష్ణప్రసాద్ గారితో ఆమె వివాహం జరిగింది. వీళ్ళకి ఒక అబ్బాయి, కానీ ఖచ్చితంగా విశాఖపట్నం వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడ అమ్మాయితో, వారి అమ్మాయితో, అల్లుడితో, మనవడితో ముచ్చటించి కాసేపు గడిపి వెళ్ళాలని ఎంతో ఇష్టపడుతూ ఉండేవారు. అలాగే ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకులతో కానీ ప్రముఖులతో కూడా ఆయనకి మంచి అనుబంధం ఉంది. ఈయన లేరు అని వార్త తెలిసిన దగ్గర నుంచి విశాఖపట్నంలో చాలామంది ఆయనతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ శోకసంద్రంలో మునిగిపోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే అధికారికంగా ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. 3 రోజుల పాటు అధికారిక సెలవు కూడా ప్రకటించడం జరిగిందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా విలువలే కాదు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే గొప్ప రాజకీయవేత్త కూడా కొణిజేటి రోషయ్య గారు. వి మిస్ యూ సార్.